కరోనా ప్రభావము, ఓటీటీలతో పోటీ, ఈ పరిణామాల నేపథ్యంలో థియేటర్స్ సెక్టార్ తీవ్రమైన ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది. వాస్తవంగా సినిమా థియేటర్లలో వచ్చి సినిమాలు చూస్తారా? ఇంకెంతకాలం చూస్తారు? హాయిగా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసుకుంటారు కదా అంటున్న రోజుల్లో గుడ్ న్యూస్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ ఏంటంటే, ఈ 2022లో రికార్డ్ స్థాయిలో 10,637 క్రోర్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న సినిమా థియేటర్లలో వచ్చిన టోటల్ కలెక్షన్ 10,637 కోట్లు. సో ఇందులో రీజనల్ సినిమా ఉండొచ్చు, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ సినిమా, బాలీవుడ్ ఉండొచ్చు, హాలీవుడ్ సినిమాలు కూడా కావచ్చు. అంటే భారతదేశ థియేటర్లలో నా ఈ సినిమాలకు టికెట్ పెట్టుకొని చూసిన వారు. సో వీరు 10,637 కోట్లు ప్రీ పాండమిక్ ఇయర్కు రీచ్ అయింది. మనకు 2019లో అంటే కరోనాకు ముందు ఇయర్లో టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇన్ ఇండియా వాస్ 10,948 క్రోర్స్, 10,948 కోట్లు, అకార్డింగ్ టు ఆర్మాక్స్ మీడియా అనే సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. ఇది 2023కి వచ్చే వరకు 11,000 to 12,000 క్రోర్స్కు చేరుకుంటుంది అని అంచనా. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు పాండమిక్ వల్ల ఇంపాక్ట్ అయిన జనం బయటికి రావడం మొదలుపెట్టారు. ఈవెన్ టూరిస్ట్ లొకేషన్స్, షాపింగ్ మాల్స్, అలాగే సినిమా థియేటర్స్ అంతటా కూడా మనకి ట్రెండ్ కనబడుతుంది. దీన్ని ఎకనామిక్స్ పరిభాషలో పెంటప్ డిమాండ్ అంటారు. అంటే తొక్కివేయబడ్డ, అణచివేయబడ్డ డిమాండ్ ఒక్కసారిగా పైకి ఉబిసి వస్తుంది ఇట్లా. సో మనం ఏమైనా హై ప్రెషర్తో ఆపామనుకోండి, మనం ఒక ట్యాప్లో వాటర్ ఆపాము, ఒక్కసారి మనం ఆ ప్రెషర్ వదిలేస్తే ఇట్లా వాటర్ వచ్చేస్తుంది పైకి. సో అలా పెంటప్ డిమాండ్ కూడా ఉంది. బట్ దీంతో పాటు 2023 కూడా చాలా పాజిటివ్ ఇయర్ కనబడుతోంది. ఇప్పటి వరకు చరిత్రలో హయ్యెస్ట్ అవుతుంది 11,000 to 12,000 క్రోర్స్. దీనికి కారణాలు ఏంటి అని అన్నప్పుడు మీ ఫిలిం మీడియా ఎక్స్పర్ట్ చెప్పేందంటే, సినిమా చూసేవారి స్వభావంలో మార్పు వచ్చింది. స్టార్ డ్రివెన్ ఫిలిమ్సే కాదు, కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ కూడా చూస్తున్నారు. అంటే చాలా టాప్ హీరోస్ నటిస్తేనే సినిమా కాదు, కంటెంట్ బాగుంటే ఈవెన్ ఆ సినిమా చూస్తున్నారు. టాప్ హీరో అయిన కంటెంట్ బాగలేనప్పుడు సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి కూడా చూసాం. సో ఇదొక ట్రెండ్, కంటెంట్. అఫ్ కోర్స్ ఇప్పటికీ స్టార్స్ వాల్యూ ఉంటుంది, ఇంత మంచి కంటెంట్ ఉన్న స్టార్స్ ఉంటేనే ఆ బ్రాండింగ్ ఉంటుంది కానీ, బట్ స్టిల్ కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ కూడా పెరిగింది. రెండు, ఒకప్పటిలాగా బాలీవుడ్ ఏ డామినేషన్ కాదు. ఇప్పటికీ కూడా ఈ ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్లో 33% హిందీ సినిమాలే. కారణం ఏంటంటే హిందీ సినిమాలు చూసే జాగ్రఫీ ఎక్కువగా ఉండడం. సో ఇండియాలో 40% జనాభా హిందీ మాట్లాడేవారు, నాన్ హిందీ స్పీకింగ్ పాపులేషన్ కూడా హిందీ సినిమాలు చూస్తారు. సో ఈ మధ్య కాలంలో రీజనల్ సినిమా కూడా పాపులర్ కావడం, తెలుగు సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, కంటెంట్ ఉంటే అది తెలుగు సినిమా కానీ, కన్నడ సినిమా కానీ, తమిళ సినిమా కానీ పాన్ ఇండియా హిట్ అవుతుంది, పాన్ ఇండియా సక్సెస్ అవుతుంది. అంటే ఒకే సినిమా 3-4 భాషల్లో రావడం కూడా మారింది ఇప్పుడు. సో అందువల్ల 2వ డైమెన్షన్ ఏంటంటే, ఈ రీజనల్ సినిమా అంటే ఇంత ఒకప్పుడు భారతదేశ వ్యాపితంగా ఇంత మెయిన్ స్ట్రీమ్ కాలేదు. ఈ రీజనల్ సినిమా హిందీ ఏతర భాషల్లో సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. దీంతో పాటు మన బిగ్ బడ్జెట్ మూవీస్ అంటే భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండి సినిమా థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వచ్చేలా ఉండే సినిమాలు పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఓటీటీని తట్టుకోవటానికి హై ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమాలు తీస్తున్నారు. దీంతో మనవారి టాలెంట్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్గా డిస్ప్లే అవుతుంది. RRRకు వస్తున్న అప్రిసియేషన్ కానీ, బాహుబలి కానీ, ఇలా భారీ బడ్జెట్ సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏ హాలీవుడ్ సినిమాలకు కూడా తీసిపోని స్థాయిలో అవుతున్నాయి. అందుకే ఇటీవల RRRను
అవతార్ డైరెక్టర్ అయిన జేమ్స్ క్యామరన్ కూడా అప్రిషియేట్ చేశాడంటే, రెండుసార్లు ఆ సినిమా చూశాడంటే, ఇండియన్ సినిమా యొక్క టెక్నికల్ క్వాలిటీ ఎంత పెరిగిందో అది కూడా కారణం. అందువల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ కొరకు కూడా వస్తున్నాయి. దాంతోపాటు థియేటర్స్ కూడా మార్పులు మారుతున్నాయి. ఒకప్పుడు 35 mm నుంచి 70 mm నుంచి మనకు షాపింగ్ మాల్ కమ్ థియేటర్ మల్టీప్లెక్స్లు వచ్చాయి. ఇప్పుడు అది కూడా దాటి ఇమ్మర్సివ్ థియేటర్ సినిమా అని, అంటే స్క్రీన్ పైన ఉన్నదాన్ని మనం ఫీల్ అయ్యేలా 3D థియేటర్స్ వచ్చి 3D సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇమ్మర్సివ్ థియేటర్ అంటే ఆ ఫీల్ మనం కూడా ఫీల్ కాదు. ఇప్పుడు 4DX అని, అంటే ఈ కొత్త టెక్నాలజీస్ ఏంటంటే, హీరో హీరోయిన్లు మంచు కొండలపైన డ్యూయెట్ పాడుతుంటే మనం సినిమా థియేటర్లను మనం కూడా చలి ఫీల్ అవుతాం. లేదు హీరోయిన్ మంటల్లో ఉంది, హీరో వెళ్ళి రక్షిస్తున్నాడు అనుకోండి, ఆ మంటల వేడి మనకు కూడా తగులుతుంది. లేదు హీరో హీరోయిన్ ఒక వర్షంలో తలుస్తున్నారు అనుకోండి, మనపై కూడా చినుకులు పడతాయి. సో దీన్ని ఈ కొత్త కాన్సెప్ట్ థియేటర్స్ కూడా తయారవుతున్నాయి, మన ఇండియాలో ఇంకా పాపులర్ కావాలి. సో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని సినిమా డిస్ట్రిబ్యూషన్ కానీ సినిమా ఎగ్జిబిషన్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఈ రకరకాల ఫ్యాక్టర్స్, దాంతోపాటు ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు, స్టార్స్ టాప్ స్టార్స్ లెక్క ఫిల్మ్స్ వచ్చినప్పుడు, ఈవెన్ వాటి థియేటర్లో ఆ సినిమాలకు టికెట్ల రేట్లు కూడా పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. ఇప్పుడు మీకు 150 rupees నార్మల్గా ఉంటే మీరు అది 3 ft వాల్టైర్ వీరయ్యా నార్మల్ అయితే ఒక థియేటర్లో 150 rupees ఉంటే, నేను హైదరాబాద్లో చూశాను 350 rupees టికెట్ వాల్యూ అయిపోయి, దాంతో కలెక్షన్ కూడా పెరుగుతుంది. సో టికెట్ల ధరలు పెరగడం వల్ల కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ పెరగటానికి కారణమవుతున్నాయి. సో బట్ ఈ అనేక ఫ్యాక్టర్స్ కూడా ఇవాళ ఫిల్మ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పెరగటానికి కారణమవుతున్నాయి. 2023లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనేది ఈ ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం.